కల్కి మూవీ మే 9 నుంచి ఆగస్టు 15 కి వాయిదా పడబోతుందా? అంతా బాగుంది అనుకున్న టైంలో ఈ పోస్ట్ పోన్ కి కారణం ఏంటి? నాగ్ అశ్విని నమ్మి ప్రభాస్ వేగం పెంచితే చివరికి మూవీ వాయిదా పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే కాదు, ఎన్టీఆర్ బన్నీ సినిమాలకు ఇలాంటి గండమే ఎదురైంది. ఎందుకు? దర్శకులకు ధైర్యం తగ్గిందా? ప్లానింగ్ లో లోపం ఉందా? టేక్ ఏ లుక్. మే 9కి రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ కల్కి 2898 AD రిలీజ్ అని అనౌన్స్ చేసిన రెండు వారాలు కూడా గడవలేదు. ఇంతలోనే ఈ సినిమా వాయిదా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. కొత్త రిలీజ్ డేట్ కూడా ఆగస్ట్ 15 అంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తవడం దేవుడెరుగు. ఇంకా పెండింగ్ లో ఉన్న 20% షూటింగ్ కూడా పూర్తి కాలేదట. అందుకే ఆగస్ట్ 15కు వాయిదా వేయాలి అనుకుంటున్నారట. కానీ అప్పుడు పుష్ప 2 రిలీజ్ ఉంది కదా అనుకుంటే అక్కడే ట్విస్ట్ ఉంది. పుష్ప 2 కూడా దసరాకు వాయిదా పడే అవకాశం ఉంది. షూటింగ్ కి ఇంకా టైం పట్టే ఛాన్స్ ఉండడం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సుకుమారే దగ్గర నుండి చేయించాల్సి రావడంతో షూటింగ్ తర్వాతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంటున్నారు. అలా చేస్తే పుష్ప 2 ప్రమోషన్ కి టైం కేటాయించే ఛాన్స్ తక్కువ. కాబట్టి దసరాకు లేదంటే డిసెంబర్ కి పుష్ప 2ని వాయిదా వేయాలనే ఆలోచనలో సుకుమార్ టీం ఉంది. కాబట్టి ఆగస్ట్ 15కి కల్కిని వాయిదా వేస్తున్నారని తెలుస్తోంది. ఇక దేవర్ కూడా ఏప్రిల్ 5కి రిలీజ్ అన్నారే, కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూస్తే అది కూడా రిలీజ్ వాయిదా వేసుకోక తప్పేలా లేదు. సెప్టెంబర్ కి దేవర్ వాయిదా పడే ఛాన్స్ ఉందట. ఇక ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కి ఎన్టీఆర్ టైం ఇచ్చేలా లేకపోవడం, దీంతో సలార్ 2ని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే డిసెంబర్ లేదంటే వచ్చే సంక్రాంతికి సలార్ 2 వచ్చే ఛాన్స్ ఉంది. సలార్ 1 తీసినప్పుడే సలార్ 2 తాలూకు కొంత షూటింగ్ కూడా జరిగింది. సో ఇదే జరిగితే డిసెంబర్ లో రావాల్సిన ద రాజాసాబ్ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కి వాయిదా పడచ్చు. అలా పెద్ద హీరోల సినిమాలన్నీ వాయిదాలకే మొగ్గు చూపుతున్నాయి.